రాష్ట్ర విభజన నష్టాలను ప్రత్యేక హోదా సాధన ద్వారానే అంతో ఇంతో పూడ్చుకోగలుగుతామని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా ఇవ్వండి అని ఈ అసెంబ్లీ సాక్షిగా మరోసారి ఎందుకు తీర్మానం చేయాల్సి వస్తుంది అంటే, కారణం గతంలో ఈ అసెంబ్లీలోనే ప్రత్యేక ప్యాకేజీకి ధన్యవాదాలు చెబుతూ అదే పనిగా ఇదే సభలో గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల అయ్యా మాకు ఆ ప్యాకేజీ వద్దు, హోదాయే కావాలి అని మరోసారి ఇదే అసెంబ్లీ నుంచి తీర్మానాన్ని పంపుతున్నాం.